హాయ్ ఫ్రాన్స్ నా పేరు మూర్తి మీరు చూసినారు టెక్ మూర్తి ఛానల్ ఫ్రాన్స్ మీకు అయితే ఎంఐ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన మీ లెవెన్ అల్ట్రా ఈ మొబైల్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తాను అయితే ఈ ఫోన్ కొత్తగా వచ్చిందంటే అన్నమాట చాలా మంది దీని మొబైల్ ఈ మొబైల్ గురించి అయితే డీటెయిల్స్ అయితే అడుగుతున్నాను మా పర్సనల్ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఒక టూ కామెంట్స్ అయితే వచ్చినాయి ఆ టూ కామెంట్స్ ద్వారా పికప్ చేసి నేనైతే అడుగు దీని గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను కానీ లేట్ అయింది లేట్ అయినందుకైతే సారీ గ్యారంటీ చేద్దాం అనుకున్నాను డీటెయిల్స్ కానీ లేట్ అయింది సారీ అనమాట ఇంకా వీడియో అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ డీటెయిల్ విషయానికి వచ్చినప్పటికైతే ఇది వచ్చినప్పటికైతే సూపర్ మొబైల్ ఎందుక ఎందుకు అని అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి చివరి వరకు చూడండి అప్పుడు మీరే చెప్తారు సూపర్ మొబైల్లా కాదా అన్నది అయితే ఫస్ట్ దీని డిస్ప్లే దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం డిస్ప్లే విషయానికి వచ్చినప్పటికైతే సిక్స్ పాయింట్ ఎయిటీ వన్ ఇంచెస్ హెచ్డి ప్లస్ యామిలె డిస్ప్లే అయితే దీంట్లోనైతే లభిస్తుంది దీంట్లోనైతే మనకు కే వరకు అయితే రిజల్యూషన్తోనైతే మనం వీడియోస్ అయితే చూడవచ్చు యూట్యూబ్లోని అండ్ ఇది వచ్చినప్పటికైతే హ్యామ్లెట్ డిస్ప్లే కదా అండ్ మనకి గేమింగ్ ఆడినప్పుడైనా దేనికైనా సరే ఎక్స్పీరియన్స్ చాలా అయితే బాగుంటుంది మనకైతే ఇదే ఫస్ట్ ఫీచర్ అండ్ సెకండ్ వచ్చినప్పటికైతే కెమెరాస్ ఇది వచ్చినప్పటికైతే లాస్ట్ చెప్తాను గుర్తుంచుకోండి కెమెరాస్ విషయానికి వచ్చినప్పటికైతే అండ్ థర్డ్ వచ్చినప్పటికైతే బ్యాటరీ కెపాసిటీ ఫైవ్ థౌజండ్ ఎంఏఎస్ బ్యాటరీ అయితే లభిస్తుంది మనకి అండ్ దీంట్లోనే వచ్చినప్పటికైతే సిక్స్టీ సెవెన్ వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు ఏదైతే వన్ టూ హండ్రెడ్ వరకు ఎక్కుతుంది కదా అది వస్తున్నప్పటికైతే మీకు థర్టీ సిక్స్ మినిట్స్లోనైతే అయితే ఇదైతే ఫుల్ అయితే చేస్తుందని అయితే చెప్తున్నారు అండ్ వైర్ అండ్ వైర్లెస్ ఛార్జర్స్ అయితే వీలైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బాక్స్లోని అంటే వైర్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు వైర్లెస్ ఛార్జర్ అయితే కొంచెం కాస్ట్ పెట్టాలి అప్పుడైతే కొంచెం అంటే ఆఫ్ కాస్ట్గా మనకైతే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మనకైతే అండ్ ఇంకో విషయానికి వచ్చినప్పటికైతే దీంట్లోనే సిక్స్టీ సెవెన్ వాట్స్ ఛార్జర్ అయితే ఏదైతే ఉంటుందో ఆ వాట్స్ ఛార్జర్ మన ఇండియాలోనైతే ప్రొవైడ్ చేయట్లేదు ఫిఫ్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ ఉంటుంది కదా అదైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఏదైతే డెడికేటెడ్ ఇష్యూ వల్ల అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయితే వీలైతే ఫిఫ్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్రెడీ లైవ్లో లైవ్ ఈవెంట్లోనైతే వీలైతే చెప్పారు మనకైతే అండ్ ఇది బ్యాటరీ కెపాసిటీ అయితే అండ్ మనకి ఇంకోటి ఉంది ప్రొసీజర్ మెయిన్ అదే వస్తున్నప్పటికైతే ప్రొసీజర్ దీంట్లోనైతే కాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ప్రొసీజర్ అయితే దీంట్లోనైతే లభిస్తుంది దానికి చిన్న క్లిప్ అయితే ఇస్తాను దాని అయితే ఒకసారి అయితే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్లిప్ వస్తున్నప్పటికైతే ఇది ఎయిటీ ఎయిటీ ఎయిట్ ప్రొసీజర్ అనేసి దీంట్లోనైతే వెళితే హైలైట్ అయితే చేస్తున్నారు అండ్ దీంట్లోనే వచ్చినప్పటికైతే మాకు హైబ్రిడ్ అయితే వస్తుంది అంటే రెండు సిమ్ స్లాట్స్ అయితే వేసుకోవడానికి అయితే ఉంటే మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఉండదు అండ్ ఆమ్లాయిడ్ స్క్రీన్ కాబట్టి దీంట్లోనైతే గ్యారెంటీ ఫింగ స్క్రీనే ఇవ్వాలి మనకు కూడా స్క్రీన్ ఇస్తున్నారు ఆన్ ద స్క్రీన్ అయితే ఇస్తున్నారు మనకైతే అండ్ ఎంఐ యూఏతోనైతే వస్తుంది ఆండ్రాయిడ్ వెర్షన్ లెవెన్తోనైతే వస్తుంది అండ్ వీలు వచ్చినప్పటికైతే మనకి మేజర్ అప్డేట్ అయితే ఇస్తారు గ్యారెంటీ అయితే అండ్ ఇంకోటి వచ్చినప్పటికైతే స్టూడియో స్పీకర్స్తో అయితే వస్తుంది మనకైతే అదిరిపోయా అంటే దీన్ని స్పీకర్స్ ఉన్నాయైతే స్పీకర్స్ అయితే చాలా స్పెషల్ మనకైతే స్టూడియో అయితే వస్తుంది ఇదైతే అండ్ దీంట్లోని ఆడియో జాక్ ఉంటుంది కదా ఆడియో జాక్ వచ్చినప్పటికైతే టైప్స్ పోతే ఆడియో జాక్ త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు డాంగ్లు అయితే ఇవ్వట్లేదు వీలైతే బాక్స్లోని వేరేగా అయితే మనయితే పర్చేస్ అయితే చేయాలి డాంగ్లు అయితే ఇవ్వట్లేదు మనం అయితే అండ్ ఇంకో విషయానికి వచ్చినప్పటికైతే లాస్ట్ కెమెరాస్ మనకైతే నేను కెమెరాస్ చెప్తాను విషయం చూడండి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ అయితే ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది అండ్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ ఎంగిల్ కెమెరా ఉంటుంది అండ్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ సైజ్ చూసినప్పటికైతే అయితే ట్వంటీ పిక్సెల్ కెమెరా ఉంటుంది అది అయితే వైడ్ యాంగిల్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్ కూడా తీయవచ్చు ఫ్రంట్ కెమెరాతోనైతే అండ్ ఈ ఇది వస్తున్నప్పటికైతే దీంట్లో మాకు మంచి ఫ్యూచర్ ఒకటి అయితే ఉంది మీరు ఏంటంటే మీరు ఇప్పుడు సెల్ఫీస్ ఎలాగైతే దిగుతారు కదా సెల్ఫీస్ ఎలా దిగుతారు ఫ్రంట్ కెమెరాతోనైతే దిగుతారు దీంట్లోనైతే బ్యాక్ కెమెరా బ్యాక్ కెమెరాతోనైతే దిగొచ్చు అండ్ పొజిషన్ కూడా చేంజ్ అయితే అవ్వదు పొజిషన్ ఎలాంటి రిమార్క్ అయితే రాకుండా బ్యాక్ కెమెరాతో అయితే దిగొచ్చు ఎలా అని అయితే అనుకోకండి దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నప్పటికైతే చిన్న స్క్రీన్ అయితే వేస్తున్నారు వన్ పాయింట్ వన్ ఇంచ్ హ్యామ్లెట్ స్క్రీన్ అయితే దీంట్లోనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు దాని ద్వారా మనం ఎప్పుడైనా టైం అయితే చూడొచ్చు అండ్ చిన్న చిన్న వాల్ పేపర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్స్ అయితే చూడొచ్చు అండ్ మనమైతే ఫొటోస్ తీసుకున్నప్పుడు బ్యాక్ కెమెరా ఫిఫ్టీ పిక్సెల్తో అయితే సెల్ఫీ అయితే దిగొచ్చు అండ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్తో సెల్ఫీ అంటే చూసుకోండి ఫోటో అయితే ఎలాగొస్తుందో మంచి రెజ కే ఫోటో అయితే వస్తుందో మనకైతే సారీ కే ఫోటో కే రిజల్యూషన్ అయితే ఫొటోస్ అయితే వస్తాయి అండ్ దీంతోనైతే మనైతే కేతోనైతే వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు మనకి ఫోర్కేనే ఎయిట్ కేను అయితే వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు అయితే అండ్ అంత క్వాలిటీతోనైతే వీడియో రికార్డు అండ్ స్క్రీన్ మీద అయితే మీకు ఒక రేటింగ్ అయితే కనబడుతుంది చూడండి ఇదైతే ఐఫోన్ లెవెన్ ప్రో మ్యాక్స్ దీన్నైతే చేస్తుందో క్రాస్ చేసి కెమెరాస్తోనైతే విన్ అయిందని అయితే మీరైతే రిలీజ్ అయితే చేశారు స్క్రీన్ మీద ఒకటి అయితే ప్లే అవుతుంది అదైతే చూడండి దాని ద్వారా అయితే నేనైతే అవాక్ అయితే అయిపోయాను ఐఫోన్నే బీట్ కొట్టిందంటే ఈ ఫోన్ ఎంతలా ఉంటుందో అనేసి అయితే అండ్ ఇది డీటెయిల్స్ అయితే అండ్ చూసారు కదా బ్యా బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా అండ్ దీన్ని డీటెయిల్స్ ఇప్పుడు చెప్పండి ఇది సూపర్ మొబైల్ కాదని అయితే అని దీని ప్రైస్ గురించే కదా మీరు అందరూ అయితే ఆల్ర దీన్ని ప్రైస్ డీటెయిల్స్ అన్నది అయితే నేను స్క్రీన్ మీద అయితే ఇస్తున్నానో దాని మీద దాని ద్వారా చూసుకొని మీరు అయితే సెట్ అయితే చేయండి నాకైతే నాకు నేను ఎక్స్పెక్టెడ్ ప్ర ప్రైస్ చూసినప్పటికైతే ఒక డెబ్భై వేలు అయితే వేశాను దానికి తగ్గటే ఒక సెవెంటీ సెవెంటీ థౌజండ్కి అయితే ఇది అయితే వచ్చింది సూపర్ ర్యామ్తోనే అనమాట సూపర్ అయితే వచ్చింది మనకైతే స్క్రీన్ మీద అయితే ప్లే అవుతుంది దాని ద్వారా అయితే చూడండి ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కానీ నచ్చినట్టు అంటే లైక్ బటన్ అయితే లైక్ అయితే ప్రెస్యండి నేనైతే అయితే వీడియోస్ అయితే లేట్ చేస్తున్నాను లేట్ చేయకుండా ఈ సార్ నుంచి అయితే గమ్మున గమ్మున అయితే మీ అందరికి ప్రొవైడ్ అయితే చేస్తాను అండ్ సోషల్ మీద ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్న స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి అండ్ ఆ కింద అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను దాని ద్వారా అయితే నన్ను ఫాలో అవుతాయి అయితే ఉండండి లాట్స్ వస్తున్నాడు సేవ్ ద టేస్